నెల్లూరు జిల్లాలో ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. కృష్ణపట్నం పోర్టు నుంచి కంపెనీలకు పామ్ ఆయిల్ సరఫరా చేసే పైపులకు రంధ్రాలు చేసి ఆయిల్ చోరీ చేస్తున్న వైరాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. నాలుగేళ్లుగా ఆయిల్ చోరీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెసల్స్ వచ్చి ఆయిల్ కంపెనీలకు పంపే సమయంలో వీరు 2-3 లారీల ఆయిల్ ను చోరీ చేస్తున్నారు. చోరీ చేసిన ఆయిల్ ను కాకినాడ, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించి అక్కడ ఉండే పామ్ ఆయిల్ కంపెనీలకు తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఒక్కో ట్యాంకర్ కు 5 లక్షల నుంచి 8 లక్షలు మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఆయిల్ మాఫియాకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణలు జరగడంతో ఈ వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో కళ్లు బయర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే మాఫియా గ్యాంగ్ లోని పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయిల్ థెఫ్ట్ అఫెండర్స్ న భారీ మొత్తంలో మనము క్యాచ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల కింద ఆల్మోస్ట్ అ వీక్ బిలో వి గాట్ ఎన్ రిపోర్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది పామ్ ఆయిల్ కంపెనీస్ బై నేమ్ సరైవాలా అని మనకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో వారికి పైప్ లైన్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఆయిల్ నుంచి థెఫ్ట్ అవుతుంది, కొద్దిగా తగ్గుతుంది, ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిసీవ్డ్లో తగ్గింపు ఉందని వారు మనకి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వెంటనే మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి 3 టీమ్స్ కింద ఫామ్ అయి మన వాళ్ళు దీనికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మనము చింతకాల సీను, తర్వాత నల్లబల్లు వీరిద్దరిన ముత్కూరు నుంచి అరెస్ట్ చేశాం. వీరిద్దరు పట్టుకోవడంతో మనకి ఇంపార్టెంట్గా ఈ ఇంట్రాగేషన్స్లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ బృంద ఏదుంది, ఈ చింతకాయల సీను, నల్లబల్లు, తర్వాత బొండు నారాయణ, ఈ ముగ్గురు ఎలాంటి ఒక యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆయిల్ థెఫ్ట్ ఈ ఏరియాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్, రిఫైనరీ ఫ్యాక్టరీస్ ఎలా జరుగుతుందని